మనం తయారు చేసుకునే ఫుడ్కి టేస్ట్ ఎంత ఇంపార్టెంటో కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో మనం తయారు చేసుకునే ఫుడ్లో అన్ని రకాల కలర్స్ ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ప్రెజెంటేషన్ వైజ్గా కూడా అది చాలా ఇంపార్టెంట్. అలాంటి కలర్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీకు పరిచయం చేసే షో మరారెండు ఈ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారెండు ఈ వంటలు చేద్దాం. జయ గారు వచ్చారండి చందానగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్ జయ గారు. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో జయ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను కుక్ అండి. లవ్లీ అండి. సో ఇవాళ రెసిపీస్ అదిరిపోతాయి అన్నమాట మా షోలో. చూడాలి, మీరు టేస్ట్ చేసి. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ హస్బెండ్ గురించి, అలాగే మీ కిడ్స్ గురించి. అంటే నేను వర్క్, హస్బెండ్ వర్క్, పిల్లలు చదువుతారు. ఓకే అండి. సో ఇవాళ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? ఫస్ట్ అయితే సొరకాయ రవ్వ లడ్డు. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? దీనికి బెల్లం, కొబ్బరి, నువ్వులు, సొరకాయ, రవ్వ, నెయ్యి. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో మీరు కుక్ అంటే డెఫినెట్గా అన్ని రకాల వంటలు కూడా డెఫినెట్గా చేస్తాను. బట్ మీ స్పెషల్ డిష్ ఏంటి? మీరు అన్నిటికన్నా బాగా చేసే ఒక డిష్, స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు. అంటే ఇది అని కాదు, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏదైనా ఏదైనా. సో మీరు ఏ వంటలు వండుతారు? ఓన్లీ మన సౌత్ ఇండియన్ లేకపోతే నార్త్? సౌత్, నార్త్. నార్త్ కూడా పరాఠాస్, మేతి పరాఠా, కాలు పరాఠా, గోబీ పరాఠా, బ్రోకలీ పరాఠా. బ్రోకలీ పరాఠా కూడా? అన్ని. కాలీఫ్లవర్ పరాఠా ఉంటుంది అయితే డెఫినెట్ గా తెలుసు, కానీ బ్రోకలీ పరాఠా నేను కూడా ఎప్పుడు తినలేదు. అన్ని చేస్తాను, అన్ని రకాలు. నైస్ నైస్. చోలి, రాజ్మా. నైస్ అండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? నేను 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓ, లాంగ్ ఎక్స్‌పీరియన్స్. సో రీ హీట్ అయినట్టుంది. సో ఇంతకీ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేనా? నిజం చెప్పాలంటే మీ యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా. యూట్యూబ్ నుంచి? ఓ మై గాడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందు వంటలు రాదు, ఇవి చూసి నేర్చుకున్న తర్వాత. ఒకటి ఒకటి నేర్చేసుకున్నారా? నేర్చుకున్న తర్వాత చూస్తూ. సో మీరు టీవీ చూసారంటే మాత్రం కంపల్సరీ టీవీ చూస్తారు? నాకు ఒక్క ఛానల్. సో ఇక్కడ చూసిన వెరైటీస్ అన్ని మీరు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ, నచ్చిందంటే చాలు చేస్తారు. నైస్ నైస్. వేగయ్యి. ఓకే. దీంట్లోనే రవ్వ వేసుకుందామండి. మనకి ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, దోరగా ఉంటుంది. లైట్గానా? దోరగా ఉంటుంది. సో మీరు ఏ ఏ స్వీట్స్ చేస్తారు జనరల్గా? స్వీట్ అంటే ఇంకా మామూలు గులాబ్ జామున్ చేస్తాను, కర్చికలు చేస్తాను, ఇంకా బచ్చాలు, ఇంకా మనం పెట్టాను కదా కొబ్బరి, కొబ్బరి బూరెలు. కొబ్బరి బూరెలు? ఓకే. అలాంటివి చేస్తాను. సో అన్ని మా అభిరుచి ఛానల్ నుంచి చాలానండి. నిజం చెప్పాలంటే నాకు ఇది లైక్ ఇచ్చింది అంటే ఇంకా. ఓ మై గాడ్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు మాత్రం నిజంగా నాకు షాక్. నిజం అంటే మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఆర్ ఎల్స్ మా ప్రోగ్రామ్ చూసి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీకి తినిపించాలని అనుకుంటాను, కానీ నేను ఆల్రౌండ్ అందరికీ క్రేజీ. సో ఎరవ మనం లైట్గా దూరగా వేయించి చేసుకొని దీంట్లో మనం సొరకాయ వేసుకుంటాం. ఓకే. నెయ్యి అండి, మళ్ళీ కాస్త నెయ్యి వేసుకుంటాం. ఓకే. ప్యాన్ హీట్గా ఉంది కదా, ఇందులోనే సొరకాయ వేసుకుంటాం. ఓకే. సో హల్వా కూడా చేస్తూ ఉంటారా సొరకాయ తోటి? హల్వా చేస్తాను. సగ్గుబియ్యం, సొరకాయతో పాయసం,
క్యారెట్తో సగ్గుబియ్యంతో పాయస్ అంటే కొత్తగా ఏదో నేర్చుకోవాలి, కొత్తగా చేయాలి. నైస్ నైస్. సో రీసెంట్గా మీరు నేర్చుకున్న కొత్త వంటకం ఏది? కొత్త వంటకం నిజం చెప్పాలంటే ఇదో సొరకాయ లడ్డు, మ్యాంగో పరాటా. మ్యాంగో పరాటానా? సో మామిడికాయ తోటి పరాటా, అది మామిడికాయ తోటి. మాకు నచ్చింది అంటే నేను ముఖ్యంగా చేసింది అయితే ప్రెగ్నెన్సీ లేడీ కోసం చేశాను. అంటే వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు రొటీన్ ఫుడ్ అయినా మాకు ప్రెగ్నెన్సీ కొత్తగా ఏదైనా చేయాలంటే మ్యాంగోతో చేశాను. నైస్ నైస్. నచ్చినా వాళ్ళకి కూడా? చాలా బాగా నచ్చింది అంట. ఓ నైస్ నైస్. అందుకని మీ ఛానల్ పెట్టాను. ఓ ఇది ఫై అయ్యింది. ఓకే ఓకే. బెల్లం వేసుకుంటున్నాను అండి. ఈ బెల్లం కరిగేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఈ లోపు ఇది సిమ్ లో పెట్టి మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే ఓకే. కొబ్బరి, నువ్వులు, యాలకులు మిక్సీ పట్టుకుందాం. ఓకే. ఓకే సార్. సో ఎండుకొబ్బరిని పొడి చేసాం కదా? ఆ ఎండుకొబ్బరి పొడి చేసాం. ఇందులో నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఇలా చేసుకుంటున్నాం. ఓకే అండి. నువ్వులు, కొబ్బరి అండ్ ఇలాచి, ఇందులో రవ్వ వేసుకుందాం. ఓకే. సో బెల్లం కూడా కరిగిపోయిందండి మొత్తం? కరిగిపోవాలి. కరిగితేనే మనకి రవ్వ వేసుకుంటున్నాం అండి. ఓకే. వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక. అవును. కాస్త దగ్గర పడాలి. ఓకే. కాస్త దగ్గర అవుతే మనం ఇది కలిపేసుకోవాలి. ఎక్కువ ఉడకక్కర్లేదు, ఇందాక వేసుకున్నాం కదా. దీంట్లోనే ఇప్పుడు ఇదంతా వేసాను. ఇదంతా వేసి కొబ్బరి నువ్వుల పొడి. కొబ్బరి నువ్వుల పొడి వేసుకున్నాం అంటే ఐరన్ ఉంటుంది బెల్లంలో మనకు. సొరకాయలో ఇప్పుడు ఎండాకాలం కదా, వాటర్ ఉంటుంది. అవునవును. మనకి నువ్వులు దేనికైనా మంచిది, ఎండు కొబ్బరి. మనకి ఇది నిలువ ఉంటుంది ఇలాంటి. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, నిలువ ఉంటుంది. చల్లారాని, చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఓకే. ఇందులోనే మనం ఇందాక డ్రై ఫ్రూట్ చేసుకున్నాం. ఇందులో చల్లారిందండి. ఓకే. లడ్డు చేసుకున్నాం. మనం లడ్డూ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా? చేసుకోవాలి. సరే, రెడీ అయిపోయినాయి కదండి లడ్డూ, మనం షార్ట్ చేసేద్దాం. ఓకే అండి. వేడి వేడి చల్లారింది అనుకోండి. సొరకాయ రవ్వ లడ్డూస్ రెడీగా ఉన్నాయండి. సో ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. మీరు ఏదో ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ రవ్వ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, సూజీ రవ్వ, నువ్వులు. సొరకాయ రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సూజీ రవ్వ వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి సొరకాయ తురుము, బెల్లం వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు అందులో సూజీ రవ్వ, మిక్సీ పట్టించిన కొబ్బరి, మినుములు, యాలకుల మిశ్రమం వేసి బాగా కలిపి కాసేపు చల్లార్చి ఉండలుగా చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ రవ్వ లడ్డు రెడీ. టేస్ట్ చేయబోతున్నాను సొరకాయ రవ్వ లడ్డు ఎలా ఉందో చూద్దాం. వెరీ టేస్టీ అండి. చాలా చాలా బాగుంది. సొరకాయ తగులుతూ ఉంటుంది, ఎందుకంటే సొరకాయకి మనం చెక్క తీయాలి. చెక్క తీయకుండా వేయాలి. ఓకే. వేస్తేనే దాని ప్రోటీన్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? పచ్చి మామిడికాయ పరాటా. పచ్చి మామిడికాయ పరాటా. సో రీసెంట్ గానే చేశారు, ఇక్కడ కూడా అందరికి చూపించబోతున్నారా? లవ్లీ.
ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. ఇది పచ్చిమిరపకాయ తీసుకున్నాను, తురుముకున్నాను, గోధుమ పిండి, కాల్చుకోవడానికి నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర. ఓకే, సో చెప్పండి ఎలా చేయాలి. ముందు పిండి కలుపుకోండి. ఓకే, దీంట్లోనే సాల్ట్ వేసుకోండి. ఓకే, పిండి సాఫ్ట్ ఉంటే పరాటాలు బాగుంటాయి. సో దీంట్లో కూడా పికిల్ అచారుతో తినాలా ఇది కూడా? లేదండి, జస్ట్ ప్లెయిన్ పరాటా తినా సరిపోతుంది. దీనికి పుల్లగా ఉంటుంది కదా, ఇది కూడా పులిపే కదా, కానీ మనకి దీనికి వచ్చి ఏది బాగుంటుంది చట్నీ అంటే కాంబినేషన్ క్యారెట్ చట్నీ బాగుంటుంది. క్యారెట్ చట్నీ, ఓకే. మనకి కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఓకే, అంటే దాంట్లో పులిపి వేసుకోం కాబట్టి అది కమ్మగా ఉంటుంది. ఈ మామిడికాయ పరాటా, ఈ రా మ్యాంగో పరాటా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేర్చుకోలేదు, నేను ఇంకా అడుగుతూ ఉన్నా. టైంలో మీకు అలా అనిపించేసింది? అడిగారు అన్నమాట, అంటే ప్రెగ్నెన్సీ వల్ల. అంటే ఎప్పుడు మామిడికాయలే తినాలనిపిస్తుంది, ఏమి అసలు అంటే మామిడి తండ అలాంటివి ఉంటాయి, తినే వంటకాలు లేదని కావాలంటే. ఓకే, అంటే వాళ్ళు ఉత్తి తిన్నారు, చేశాను అప్పటికే అప్పటికే. సాఫ్ట్గా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి, ఇది మొత్తం మనం కలిపేసుకుందాం. పిండి కలుపుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఇందులో మనం మడికాయ తురిమేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేసుకుందాం. ఓకే, వెల్లుల్లి వేసుకుంటాను, పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి, తరిగి ఇంకా దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటాం. జనరల్గా అన్ని పరాటాస్ లాగా టేస్టీగా ఉండే పరాటా ఏదంటారు? అంటే టేస్టీగా ఉండదంటే మనకు చాలా మంది ఇష్టపడేది ఆలు పరాటా. ఆలు పరాటానే కదా, చాలా మందికి నార్త్ సౌత్ మొత్తం అండి. అవునవును, ఎందుకంటే ఆలు ఫేమస్ కదా, ఆలు స్పెషాలిటీ అది. సో మోస్ట్లీ మరి ఏమేమి రెసిపీస్ అడుగుతారండి మీకు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ? అన్నీ అడుగుతారు, పూరి, చోలీ, రెగ్యులర్ ఐటమ్స్ అన్ని, సత్తు పరాటా, ఇంకా అలాంటి ఓకే కామన్ అవి, ఇక పోహ, సగ్గుబియ్యం, ఓకే, కిచడీస్, ఉప్మాలు ఉంటాయి కదా మనం చేసుకోవాలి కదా, టప్ చేసుకోవాలి. ఓకే, లాక్డౌన్లోనే ఇబ్బంది కానీ ఇప్పుడు మాకు అలాంటిది కరోనా టైం ఇప్పుడు ఒక్కటే అందరికి చాలా డిసెస్ ఉంది, వాళ్ళు చేసి వాళ్ళే తినలేక మనం బయటకు వెళ్ళాలి, టప్ చేసుకోండి. సో మీ హాబీస్ ఏంటండి? సింగింగ్. సింగింగా? మరి మాకోసం ఒక పాట పాడొచ్చు కదండి. అది కాదు, మనకు కరోనా టైం అప్పుడు నేర్చుకున్న పాటలేనండి. అరే పాడండి, పర్లేదు. అంటే కరోనా టైం అంటే ఇంకా అందరు ఇంట్లో ఉంటారు కదా, అందరూ అప్పుడు షెఫ్స్ అయిపోయారు, మీరు సింగర్ అయ్యారు షెఫ్ నుంచి. చాలా పాడాలి ఇప్పుడు పాట, మంచి పాట పాడచ్చు కదా. పాట అంటే నాకు ముందు నేర్చుకున్న పాట అమెరికాలో, అమెరికాలో లాక్డౌన్లో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళలేక అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతాం, ఇంకా వేసేసుకున్నాం అలాంటి పాట.
సో దీనికి మనం ఆయిల్ కాలిన తర్వాత నెయ్యి వేసుకుందాం. ఇంకా లాక్డౌన్లో ఇంకా అందరికి హెల్ప్ చేశారు సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు మంచి మంచి ప్రోగ్రామ్లు ఇస్తారు కదా. అవునండి. ఇంట్లో కూర్చొని వాళ్ళకి బోర్ కొట్టుకుందా అలా వాళ్ళ మీద పాట. ఇంకా జర్నలిస్ట్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళి షూట్ చేస్తారు కదా, ప్రజలకు తీసుకొస్తారు కదా, వాళ్ళ కోసం ఒక పాట. అబ్బో మరి మా కోసం ఏం పాట పాడతారు? ఇంకంటే లైఫ్ ఇచ్చింది ఈటీ అంటున్నాను. అలా ఏదైనా మంచి అవకాశం వస్తే అప్పుడు పాడు. సింగింగ్ అవకాశం వస్తే ముందు మీ ఛానల్ గురించే పాడతా. వావ్. రెండు వైపులు కలుసుకుంది. ఇలాగే ఇంకో పరాట కూడా చేస్తాను. ఒకటే అండి కదా. చూడండి వేడి వేడి మ్యాంగో పరాటా. ఓకే సో చూస్తున్నారు కదండి వేడి వేడిగా మ్యాంగో పరాటా, డెఫినెట్ గా సమ్మర్ స్పెషల్. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తారు. మీరైతే తయారు విధానాన్ని చూసేయండి. మ్యాంగో పరాటా తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. మ్యాంగో పరాటా తయారు విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మామిడి తురుము, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అందులో మామిడి మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటా లాగా తయారు చేసుకుని రెండు సైడ్స్ బాగా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే మ్యాంగో పరాటా రెడీ. రేపు టేస్ట్ చేస్తున్నానండి మ్యాంగో పరాటా. ఎలా ఉందో చాలా బాగుందండి. పచ్చిమిర్చి తగినండి, పచ్చిమిర్చికాయలు వేసాం కదా ఘాటు. లేదు చాలా బాగుంది, టాంగీ ఫ్లేవర్ అండి అది. లేదు అవి కొత్త టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ షుడ్ గో ఫర్ ఇట్. చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మీరు రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు మాకు, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే అండి, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? బాగుందండి, వచ్చేటప్పుడు టెన్షన్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ పోయింది. హ్యాపీగా చేశారా? నేను కూడా హ్యాపీగా తిన్నాను. థ్యాంక్ యూ, చాలా చాలా మంచి వంటలు పరిచయం చేశారండి ఇవాళ. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్, బాయ్. సో ఇవాళ జయ గారు మనకు పరిచయం చేస్తున్న ఇటు స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.